జగన్మోహన్ రెడ్డి ధర్మ పరిపాలన అందిస్తాడా? అసలు రాష్ట్ర రాజధాని ఎక్కడుందో తెలుసా ఇతనికి? అమరావతి నిర్మాణం ఎక్కడ జరుగుతుందో తెలుసా ఇతనికి? మీ దొంపదగా ఆర్టీసీ బస్సును వాడుకుంటే నాలుగు ఇటుకలు అమరావతికి వచ్చే కదయ్యా, నాలుగు ఇటుకలు అమరావతికి వాడుకునే వాళ్ళం కదా. ఇటువంటి ఆలోచన ఏంటి? పక్కింటి వాడు నాశనం అవ్వాలన్న ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నాశనం అవ్వాలన్న ఆలోచన మీకు ఎలా వస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. ఏ రకంగా ఇది తీసుకున్నారు? ఈ వలస వెళ్ళే నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేడనిచ్చే చెట్టును నరుక్కుంటున్నారు మీరు, నీడనిచ్చే చెట్టుని నరుక్కుంటున్నారు మీరు, తొందరలోనే భంగపడతారు మీరు అన్ని రకాలుగా. జగన్మోహన్ రెడ్డి మాటలు విని, అతను అసత్యపు మాటలు అబద్ధపు మాటలు విని మీరు ఎండమావులు చూచి నీళ్లున్నాయనుకొని వెళ్తున్నారు. మీరు ఎండమావులు చూచి నీళ్లున్నాయని వెళ్తున్నారు. మీరు అక్కడ తడి కూడా ఉండదని చెప్పి కూడా ఆ వలస నాయకులకు మేము తెలియజేస్తున్నాం. ఎండమావులు చూసి వెళ్తున్నారు, అక్కడ తడి కూడా ఉండదు. ఉభయ భ్రష్టత్వం మీకు చెందబోతున్నారు. మీరు ఉభయ భ్రష్టత్వం చెందబోతున్నారు మీరు అని చెప్పి కూడా నేను ఆ నాయకులందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుగు ప్రజల మీద మీరు ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి తెలుసుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.